నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా మాస్ ఫాలోయింగ్ బాగా తీరాతని పోతే ఒక 50 మంది పోతుంటుంది. నువ్వు మస్తు అలుగుతావు అంట కదా, అసలు ఏంది అలుగుడు కార్యక్రమం నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడే కాదు, ఏమైనా పెళ్లి చేసుకోక ముందు అది అలవాటు. నా ఇమేజ్ అవి నా ఫాలోయింగ్ చూస్తే అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ చేశారు, కోళ్ళు మేకలు కోయాలి తినాలి తాగాలి, ఇది మన తెలంగాణ కల్చర్. ఇది 20 లోపట పద్మారావు తకారా బస్తీలో ఒక హీరో. ఆ ఇన్సిడెంట్ తోటి నాకు సిటీలో కూడా వెలుగుశారు పెరుగుతాయి. కెమెరా ఉంటేనే నా లైఫ్, నువ్వు కెమెరా పెట్టి ఇలా చూపించకుంటే ఇక్కడ ఈ జనానికి తెలియదు. తెలంగాణ స్టేట్ బైఫర్కేటే గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అవుతాను. నాకు మొత్తం ఒక డజన్ కొడుకులు ఉన్నారు, వీళ్ళందరినీ మా బాస్ హ్యాండ్ ఓవర్ చేస్తా, వాళ్ళని ఫాలో చేస్తా. హాయ్ హలో నమస్తే, ఎట్లుండ్రు? మస్తుగున్నారా? మస్తుగుండాలి మళ్ళా, ఎందుకంటే మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ స్పెషల్ గెస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. హీఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ ఆర్ యూత్. చాలామంది అరే ఆయన లెక్క మనం చెయ్యాలి, ఆయన లెక్క కావాలని అనుకుంటాము. సో హీఈస్ నన్ అదర్ దాన్ తిగుళ్ళ పద్మరావు గౌడ్, ది ఎక్సైజ్ మినిస్టర్ ఆఫ్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఫర్ తెలంగాణ, ద వెరీ ఫస్ట్ మినిస్టర్ ఒక క్యాబినెట్లో. అండ్ అది అందరికీ తెలుసు, తెలియంది ఏంటంటే ఆయన నాకు చిన్న తాత అవుతాడు. సో ఇప్పుడు మా ఇద్దరు ముచ్చట ఎట్లుంటుందో మీకు ఏకదమ్ మంచి కడక్ చాయ్ తాగుకుంటా పాన్ తినుకుంటా, ఇక ఒక్కొక్కటి ఇప్పుడే రివీల్ చేస్తే ఎట్లా చెప్పు. మనం మంచిగా పోయి పురుసగా కూర్చొని ముచ్చట పెడదాం. చలో త్రినేత్రా, ఎట్లున్నావు? ఎప్పుడు వచ్చినావు? ఉన్నా తాత ఉందా? బా, బిగ్ బాస్ లో తెలంగాణ నుంచి సెలక్షన్ అయినా ఉంటావు కదా. మనం ఇద్దరం ఎట్లా మాట్లాడుతా అట్లా మాట్లాడిగా నువ్వు. అదే మాట్లాడుతున్నావు, మనం అట్లా కాదు, నువ్వు నాతో అట్లా మాట్లాడవు. నీ ముఖానికి ఇది 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 కావాలి నాకు. నీ ముఖానికి తెలంగాణలో ఎవరు లేరని కానీ నీ సుఖమైన ముఖం నిన్ను సెలక్షన్ చేస్తారా? ఆ సెలెక్షన్ చేస్తే నన్ను ఇటు అడిగితే చెప్తుంటే నేను పక్కనా గ్యారంటీగా 200% 100% కాదు. ఎప్పుడు నన్ను చూసినప్పుడల్లా ఫస్ట్ వచ్చే మాట ఇది ఒక్కటే. అంతే కదా మళ్ళా. ఎప్పుడైనా లాడ్ చేసినావా దాత నన్ను? లాడ్ చేసినామంటే మర్మరాలుగా లాడ్ చేస్తా. ఒక యాంకర్గా నువ్వు దానిగా పెద్ద లాడ్ చేయ, ఆడ మాత్రం 0 మార్క్స్. సరే ఇక నువ్వు అన్న దానికి ఓకే చెప్తున్నా నేను. లేదు, నీకు కూడా కొద్దిగా సీన్ ఉంది. ఉజ్జయిని మాంకలి జాతర అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చాలా పెద్ద జాతర, రంగరంగ వైభవంగా నడుస్తుంది. ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే మంచిగా అమ్మవారిని మొక్కాలి, బోనాన్ని తీయాలి, కోళ్ళు మేకలు కోయాలి తినాలి తాగాలి, ఇది మన తెలంగాణ కల్చర్. ఇది సికింద్రాబాద్ అంటే అంటేనే బోనాల స్పెషల్. ఆ బోనాల స్పెషల్లా ఎందుకు పద్మరావు గౌడ్ ఫస్ట్ ఉంటాడు, అంటే కనెక్షన్ ఏంది? కనెక్షన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా మాస్ ఫాలోయింగ్ బాగా, తీరాతని పోతే ఒక 50 మంది పోతుంటాం మేము. అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ పెట్టిన తాత ఇట్లా చేసి? నేను ఒక 20 సంవత్సరాలు ఉన్నప్పటి సందే బాగా యాక్టివ్. ఏదో నీళ్ళక మధుమం ఉంటావు చూడు, అట్లా కాదు జింకలు లేకుండా. అమ్మమ్మా ఎట్లున్నావురా? మాట్లాడు. ఏ ఉన్నది ఆమె ముఖానికి ఆమె అందానికి నీకు మంచిగా కనిపిస్తుందో, నాకైతే అంత సీన్ కనిపిస్తలేదు. ఇప్పుడు అమ్మమ్మా ఇంట్లో ఎట్లా నడుస్తున్నాయి? ఫుల్ ఇట్లా మొత్తం ఇల్లంతా ఇంట్లో ఎట్లా నడుస్తుంది? మా అమ్మవారి జాతర నడుస్తుంది, మా ఇంట్లోనే 20 మంది ఉన్నాము, మా ఇంట్లో రోజు బోనాలి అంటే అట్లుంటుంది అట్మాస్ఫియర్. ఇన్ని ఇన్ని ఇయర్స్లా సికింద్రాబాద్లో టఫ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అంటే ఎవ్రీ ఇయర్ తగ్గేది లేదు అన్నట్టు ఇట్లా ఎగ్జాక్ట్గా ఎట్లా నిలుపుకుంటున్నావు? ఎట్లా అంటే నేను చెప్పిన కదా పద్మరావు అంటేనే ఎవర్ గ్రీన్ టైగర్. దీన్ని ఇప్పటిదనుక నిలుపుకున్నాము, ఫ్యూచర్లో ఏంటంటే సపోజ్ ఏజ్ వైజ్లా ఏదైనా ఉండి ఇప్పటి ఉన్నంత ఉత్సాహం ఒకవేళ రాబోయే రోజుల్లో లేకున్నా కానీ మళ్ళీ ఒక 12 మంది ఉన్నారు నా సంతానం, వాళ్ళు కూడా లీడింగ్ పర్సన్సే ఇక్కడ. కల్చరల్ యాక్టివిటీసే కానీ ఈ బోనాలు పలారం మళ్ళీ ఊరేగింపు మళ్ళీ వినాయకుడు ఉత్సవాలు వస్తే పెద్ద ఎత్తున దాదాపు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి
స్పాట్ మార్కెట్ అని అదే ఎంత మంది లైన్ కట్టి మరి చూస్తారు కదా మన వినాయకుడి లైన్ కట్టి అంటే రోజు మినిమం ఒక 20,000 మంది వస్తారు ఎట్లా ఎట్లా డే బై డే ఆ ఉత్సవాలు ముగింపుకు వస్తుంటాయో ఇంకా జనం పెరుగుతూ ఉంటారు అప్పుడు రికమెండేషన్స్ ఉంటాయి నేను ఏదో మూల గుర్తుంటా వాళ్ళకి కనిపిద్దు అని చెప్పేసి ఇక కనిపిస్తే ఏం చేస్తారు ప్రతి ఒక్కరు వచ్చి అన్న లోపల పోతూ ఉంటారు వదిలేమంటో 40-50 బొమ్మలు కూడా బాంబేకి వెళ్ళి తీసుకొస్తారు కదా ఎవ్రీ ఇయర్ పూణేలో చేయిస్తావు బాంబే పూణేలో చేయిస్తా అయితే అన్ని పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటా తాత అవన్నీ మా ఇంటి నుండి పోతాయి డబ్బులు నాకు అదొక హాబీ అంటే ఎండ్ ఆఫ్ ది డే స్పెషల్ ఉండాలి మనం స్పెషల్గా చేయాలి అదే స్పెషల్ అని చెప్తున్నా కదా ఇంకా స్పెషల్గా ఉండాలి అని కాదు మేమే స్పెషల్ మేము చేసే కార్యక్రమాలు కూడా అట్లనే ఉండాలని ఒక తాపత్రయం ఉంటుంది కాబట్టి అది అమ్మమ్మ అని ఒక క్వశ్చన్ అడుగుతా ఏమడుతా అడుగు మీ అమ్మమ్మ ఉన్నది బాగా సతాయిస్తాడా అమ్మమ్మ అంటే నాకు తెలిసి అసలు ఏం టైం చెప్పకుండా డబ్బును వచ్చేస్తాడు ఓ 100 మందికి భోజనాలు పెట్టాలి అప్పుడు ఎట్లా అట్లీస్ట్ ఒక 5 గంట టైం కూడా ఇయ్యాడు కదా ఇంతమంది ఉన్నారు అట్లా ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు అట్లా ఎప్పుడైనా కోపం వచ్చిందా కోపం ఆమెకి నాకు వస్తుంది కోపం కోపం కావాలి నా కోపం వస్తే తలగిస్తా కూడా ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు ఇవాళ రేపట్లక మీరు లేక ఉంటేనేమో ఏముండదు జనము మాస 24 అవర్స్ వస్తూనే ఉంటారు ఇక వాళ్ళందరూ ఉండి కొద్ది ఎంత చికాకు ఉండి ఆ టైంలో ఇంట్లోకి వస్తా రాగానే అన్నం తింటా భోజనం పెట్టా అంటారు తింటాం అంటారు పొద్దుగాల నుంచి పోతావు అనడం ఆమె డ్యూటీ తిట్టడం నీ డ్యూటీ చిరాకు పడడం 4 చివాట్లు పెట్టడం నా డ్యూటీ అట్లా పడవద్దు కదా పాపం పొద్దుగాల నుంచి వెయిట్ చేసుకుంటా 3 గంటలకు రావు 4 గంటలకు రావు తిన ఆమె బదులు నిన్ను చెప్పే వాళ్ళని పెడితే తిట్టినా పెట్టినా కొట్టినా వాళ్ళనే కదా రాత్రి పూట కూడా మధ్యరాత్రి ఎప్పుడు వచ్చి తింటావంట మళ్ళా నిద్రపోద్దా ఇంటోళ్ళు నిద్రపోద్దా నువ్వు నిద్రపోద్దా మోనిక నిద్రపోద్దా ఈయన వచ్చేదాకా వెయిట్ చేస్తుంది పెళ్ళాము పేరుకు పెళ్ళాము కానీ ఏమే ఒంటి అంటే కనుక మా అంటే ఎక్కువైతుంది ఏమే ఒంటి అంటే ఏమో అంటాను కమ్మా ఈమె వాడుకుంటే నా బిడ్డది కదా అమ్మమ్మ ఏమో వాడుకుంటుంది మళ్ళీ వాడుకుంటుంది అంటూ అంతే ఇక వాళ్ళ స్పీచ్ నడుస్తుంటే ఇద్దరికి తల్లి బిడ్డలకి ఇప్పుడు ఇద్దరు వాళ్ళే కదా వీళ్ళందరూ కోడళ్ళు కొడుకులు గిడుకులు అంతా వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోతారు ఇక ఫైనల్లో మిగిలేది మేము ముగ్గురం ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్న చోట మిగిలేదు ముగ్గురం అయితే మాక్సిమం ఏ టైంకి వస్తారు తాత రోజు ఆమె చెప్తే తిను నా బిడ్డ చెప్తే తిను 2 అవుతుందా 2 దాకా నువ్వు మేల్కొని ఉంటావు కంపల్సరీ అన్నం తింటాడా లేకపోతే తినకుండా వెళ్ళిపోయి వాడుకుంటాడా వీళ్ళు పిటకుంటే వీళ్ళకి పడుకుంటే నేను పడుకునే అట్లా పడుకుంటా అని వాళ్ళకి తెలుసు కాబట్టి భోజనం చేసేదానిక ఇక అయితే ఒక ముద్ద అలా కూడా పెడతా లేకపోతే నువ్వే తిని పడుకుంటా ఏ పెట్టుడు గిట్టుడు ఏం లేదు అవన్నీ పెట్టుడు గిట్టుడు ఏం లేదు ఇప్పుడు అమ్మమ్మకి తినిపించినావా రోజు ఎవరు ఇప్పుడు అని తినిపించినావా ఇక ఆమె ముఖానికి ఇంకా ముద్దలు కలిపి పెడతారు ఓ ఏమో అంటుండ అమ్మమ్మ నువ్వు కౌంటర్ ఇవ్వకపోతే ఎట్లా అంతే స్టేట్మెంట్ అక్కడ నా కష్టర్ జీతం ఇదంతా అట్లా అట్లా మేము ఒప్పుకోము మేము కూడా కష్టపడినాం నీకు ఫుడ్ పెట్టకపోతే స్టాఫ్ కందరు కొండి పెట్టకపోతే ఏం భయ్య ఒక రేంజ్ ఉన్న వాళ్ళు అమ్మమ్మ అని చెప్పి మనోరాలు కొట్లాడితేనేమో జరాగు అమ్మమ్మ అని మనోరాలు కొట్లాడితే ఒక రేంజ్ ఉన్నలే అవుతుంది ఈమె పొరంబకి ఆమె పొరంబకి వీళ్ళు కొట్లాడితే నాకేమో తెలియదు ఇప్పుడు నీ ఎట్లా ఉంటాను అన్నో అనుకో అరే మావిడ అన్నాడు కదా అని కొద్దిగా ఆలోచన వస్తుంది అవునా కదా విలువ లేనట్టు మనవరాలు అమ్మమ్మ నా తోడు అమ్మమ్మ ఇది మాకు విలువ లేదు తాత నువ్వు మీ పక్కన కూర్చుంటే అక్కడ నుంచి వచ్చి మాకు నీకంటే ఎక్కువ విలువ వస్తున్నది మాకు ఏం చేస్తాం చెప్పు తాతకు మాట ఆగిపోయింది ఇదే కావాలి తాత మాకు థ్యాంక్ యూ సో మచ్ సరే ఎన్నన్నా కానీ మళ్ళా ఇల్లు కుటుంబము భార్య కొడుకులు బిడ్డలు కోడళ్ళు తినలేదా అలుగుతా అవును బాగా అలుగు అది కాదు నువ్వు మస్తు అలుగుతావు అంట కదా అసలు ఏంది అలుగుడు కార్యక్రమం నాకు అర్థం అలుగుడు కార్యక్రమం అయితే ఏదో నాకు 1.25 లక్షల చీకాకులు ఉంటాయి ఆ టైం లేదని అయితే ఈ పోతురాజులు ఎట్లా గావు పడతారు అట్లా వస్తుంది అన్నం ఎందుకు తినకుండా ఒక్కరోజు స్ట్రైక్ చేయాలి అంటే అవసరం పడితే ఒక 2 ఇచ్చుకుంటా ఇచ్చుకొని ఏం చేస్తా అంటే ఇచ్చుకున్నా పడతాము అది కాదమ్మా ఇచ్చుకున్నా పడతాం కానీ అన్నం తినకుండా ఒక రోజు స్ట్రైక్ ఎందుకు చేయాలి
అంటే ఇచ్చుకున్న తర్వాత మళ్ళా ఎదురుండదు కాబట్టి నాంతల నేను నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటాను మళ్ళా మీకు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండదు మాకు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉంటది ఏ నేనేతే అట్లా అలవాటు అయిపోయిన చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడే కాదు ఏమను పెళ్లి చేసుకోక ముందు నుండి అది అలవాటు నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు అప్పటిలో నా ఏజ్ 10 కంప్లీట్ అయ్యి 11 ఇయర్స్ పడుతుంది సో ఆ అంటే టోటల్ గా డాడీ చనిపోయినాక అంటే మమ్మీకి ఫుల్ హెల్ప్ఫుల్ ఉంటుండేనా అంటే యు వర్ ద లాస్ట్ కిడ్ కదా మమ్మీకి ఫోర్త్ వన్ నేను చెప్పినే ఉన్నా కదా సో అప్పుడు హెల్ప్ చేస్తుండేనా లేకపోతే ఏం నీలేక ముద్దుబసన లేకుండా నువ్వు అటు ఇటు పోయి నా దగ్గరికి వస్తే ఎందుకు వస్తున్నావు అంటే చెప్తున్నా నువ్వేమో అమ్మ నాయనల మీద పెరిగి సాయికి వచ్చినావు మాకేమో ఓన్ క్రియేట్ చేసుకున్నాం మా లైఫ్ ను మేమే క్రియేట్ చేసుకున్నాం అంటే సమాజానికి తగ్గట్టు మా మదర్ అండ ఉండే ఆమె కష్టపడి గ్రేట్నెస్ ఏంటంటే ఏ చుట్టాలు దగ్గరికే కానీ ఎవరి దగ్గర కానీ పోలేదు నా కుటుంబము నా పిల్లలు ఇట్లున్నారు అని చెప్పలేదు ఒక్కొరి దగ్గర కూడా ఆర్థిక సహాయాన్ని కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర అయ్యే సహాయాన్ని మేము మా మదర్ ఆర్జించలేదు వాళ్ళు మాకు చేయలేదు ఓ నాకు ఆమెకు బాగా గ్యాప్ ఉంటుంది మేము 12-13 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అందుకనే నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటున్నది ఎవరు ఫుల్ చలాయించుకుంటున్నావు పాప మా మామ మీద సరే చెప్తే ఏంటుందా చలాయించుకుంటున్నానా చలాయిస్తున్నా ఏదో కానీ అవన్నీ మిళితమయ్యే ఆమె తీసేది ఒక మంత్రి భార్య అంత చేసింది కాబట్టి నువ్వు వాళ్ళ మినిస్టర్ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నావు సరే ఆమె చేస్తా నేను చేస్తా నా కుటుంబానికి ఎవరు చేసినా చేసిన వాళ్ళమే కదా మా పక్కింటి వాళ్ళు అయితే చేయలేదు సరే తిట్టినా కొట్టినా నేనే మంచిగా చెడో ఫ్యామిలీ చేసినా కానీ ఆమెనే కదా అవన్నీ కలుపుకొని ఇప్పుడు ఇంతమందికి అనిపిస్తున్నారు నాకు 86లో కార్పొరేటర్ అంటే నా ఇమేజ్ అవి నా ఫాలోయింగ్ చూస్తే అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ చేశారు దాని తర్వాత 2001లో కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ బైఫర్కేట్ కావాలని చెప్పేసి ఈ ఉద్యమానికి నంది పలికిన రోజు నా యాక్టివిటీస్ చూస్తే సార్ కూడా నువ్వు ఉంటే సిటీలో కొద్ది అంటే హైదరాబాద్ అంతా నా పేరు పద్మారావు కానీ నన్ను పద్జన్ అంటారు సో దాదా అందరు ఉన్నారు మళ్ళీ ఒకసారి పరిచయం చెప్పిస్తావా అంటే నా కుటుంబం కూడా నీకు పరిచయం లేదా నాకు కాదు తాత మన దోస్తులందరికీ పరిచయం కదా నా నుంచే చేసుకుంటే నీది ఆల్రెడీ నేను కిందనే ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మా మిస్సెస్ ఆమె పేరు స్వరూప మర్దల అవుతుంది కదా నేను మర్దలు అన్ని భార్య అన్ని అంటే లవ్ చేసినావా లే అంత సీన్ లేదు ఇవన్నీ మాకున్న సగల్ టైప్కు ఇంకా అవన్నీ అంత సీన్ లేదు కానీ నేను పేరు స్వరూప నా పెద్ద కొడుకు కిషోరు నా పెద్ద కోడలు శ్వేత రెండవ కొడుకు వీడు కిరణ్ నా రెండవ కోడలు రోజారాణి మూడోడు రామేశ్వర్ కోడలు పేరు శిల్ప నాలుగోడు శ్రీనేత్ర వానికి ఇప్పుడు కోడలు తెచ్చుకోవాలి ఇక ఇంకో పెద్ద కూతురు ఉంది ఆమె మనీష ఆమె ఇప్పుడు సాయంత్రం వస్తుంది ఫెస్టివల్కు ఇక లాస్ట్ నా చిన్న కూతురు ఆమె పేరు మౌనిక దాని తర్వాత ఈ చిట్టిపొట్టు గ్యాంగ్ అంటే వీడు నా పెద్ద కొడుకు సంతానం వీడు వాడు రెండోకి మన్మరాలు ఇంకోటి బబి అన్నాడు ఇక్కడ పోయినాడు ఇక్కడ ఉన్నాడు మూడోనికి వీడు ఇన్ పేరేంటి సిద్విక్ అంట వాడు ఇది నా కుటుంబం మంచి సంస్కృతం అంటే మళ్ళీ మీ కెమెరా పక్కకు పెడతారు కదా నాయకు కూడా సో వీళ్ళకి ట్రైనింగ్ ఎవరన్నట్టు బిగ్ బాస్ అయ్యి ఇప్పుడు వీడు ఉన్నాడు రారా ఏం పేరు అండి రారా నియాడని బీరా రాబాయ్ మా అక్కడే అంట ఇది మా హైదరాబాద్ లాంగ్వేజ్ ఇది నా చిన్నపాటి కుటుంబం ఈ దీని సైజ్ 20 మెంబర్స్ ఓ 20 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు నేనంతా ఎప్పుడు కుటుంబం అంటే ఫుల్గా ఆడుకుంటా పాడుకుంటా ఉన్నట్టు ఉంటుంది నిండు కుటుంబం
అన్ని తినిపిస్తా టీ తాగిపిస్తా ఇరాని సో మేము అట్లా అట్లా పోయేసి పాన్ చాయ్ రాయేసి వస్తాము తాతకు ఒక మంచి అద్దాలు ఇస్తే తాతకు అద్దాలు పెట్టి మంచి వెనకాల ఒక రైడ్ వేసి వస్తా అరే ఇవన్నీ ఆర్టిఫిషియల్ నాకు అలవాటు కాదు నేను అద్దాలు పెట్టుకోవాలా నేను అద్దాలు వేసుకుని వెనకాల కూర్చోవాలి అయితే ఇప్పుడు చిన్న ఉన్నప్పటి సంది ఈ గల్లీలో కదా మొత్తం పుట్టింది పెరిగింది ఎగ్జాక్ట్గా చిన్న ఉన్నప్పటి సంది ఆడిన ఇల్లు ఇంకా ఉంది సో అది కూడా చూపిస్తారా మళ్ళా కనిపించే నా బర్త్ ప్లేస్ అది ఓకే ఎప్పుడన్నా గోటిలో ఆడినావా ఈ గల్లీలో చిన్నప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో అంతా నేను కూడా చేసినా చేస్తాం కదా అయితే ఇప్పుడు ఒక ఒక తెలంగాణ స్టేట్కి ఒక ఫస్ట్ మినిస్టర్ అయ్యి ఈ గల్లీలో తిరుగుతుంటే ఆ రోజులంతా గుర్తొస్తుంటాయా ఈడ కూర్చొని నేను ఇది చేసిన ఆడ కూర్చొని అది చేసిన అని డెఫినెట్ వస్తాయి ఇది నా బర్త్ ఇల్లు నేను పుట్టింది ఇంట్లో అంటే మా మమ్మీ డాడీ నా బర్త్ ప్లేస్ కూడా ఇదే ఎప్పుడన్నా ఈ ఇంట్లో ఏదైనా కొట్ట పని చేసి ఏదైనా దాచుకునే ప్లేస్ ఉన్నదా అంటే జనరల్గా బయట ఏదైనా అవి చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు లీడర్స్కు గుడికి ఫ్యామిలీకి కనెక్షన్ బస్సులో గుడి ఉండే జనరల్గా తెలంగాణ పీపుల్స్కు అమ్మవారు అంటే ఆరాధ్య దేవాలయంగా ఉంటారు మనకు ఏ చిన్నపాటి ట్రబుల్ వచ్చినా కానీ ఇక మొక్కుతూ ఉంటారు సో ఈ గుడి ఎవ్రీ టైం నువ్వు ఎట్లా ఎదుగుతున్నావు ఆ గుడిని నువ్వు అట్లా ఇది చేసినావా జనరల్గా చిన్న టెంపుల్ ఉండే కొద్దిగా మాకు నమ్మకమైన అమ్మవారు ఇప్పుడు మేము పులారం బండి అవన్నీ వెళ్ళేది ఇక్కడ నుండే సీఎం కూడా వస్తాడు ఇక్కడికి వస్తాడు మహంకాళి టెంపుల్ నుండి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుండి ఇంటికి వస్తుంటాడు ఈసారి బహుశా ముఖ్యమంత్రి గారు అక్కడ గజ్వేల్ ఉన్నారు అంటే మార్నింగే చెప్పిండు వీలు పట్టదు పడదు అని సరే హెల్త్ పర్పస్లో కొద్దిగా రెస్ట్ కానీ పోయిండు పోతే ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి నేను కూడా గమనం ఇప్పుడు ఈ ఈ గల్లీ నుంచి ఒక లీడర్ ఫామ్ అయ్యిండు నువ్వు సో ఎప్పుడైతే ఇగో ఈ సైజ్ నుంచి గల్లీలో ఆడుకొని యాక్చువల్గా ఈ సైజ్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా లీడర్షిప్ క్వాలిటీ ఉండేనా ఈ సైజ్లో నేను చెప్పినా కదా ఒక 15 ఇయర్స్ ఏజ్ నుండి ఈ మ్యాన్ పవర్ గెయిన్ చేసుకోవడంలో సక్సెస్ అయినా అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు స్ట్రైక్ అయింది అంటే ఈ ఏజ్లో అంటే ఈ ఏజ్లో ఏం తెలిస్తే పాలిటిక్స్ అనేది అప్పట్లో పాలిటిక్స్ అంటలేను నేను తాత నేను అనేది ఇప్పుడు ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్కి నువ్వు లీడర్ అట్లా అట్లా స్టార్ట్ అయింది ఒక 17-18 ఇయర్స్ నుంచి స్టార్టా సో మీతో నేను అడుగుతా మళ్ళీ చాయ్ ఇంకా పాన్ తినిపించాలి బండి కూడా రెడీ ఉంది సో ఒకటి ఒక షర్త్ ఏంటంటే ఇప్పుడు వరకు అద్దాలు పెట్టుకోలేదు నువ్వు కంపల్సరీ అద్దాలు పెట్టుకోవాలి ఏ విలన్ లెక్క కనిపిస్తున్నా హీరో లెక్క ఉన్నా ఏం భాయ్ విలన్ లెక్క ఉన్నానా హీరో లెక్క ఉన్నానా వెళ్దామా ఏమాత్రం టైం దొరికినా ఇక్కడికి వచ్చి కూర్చుంటా సో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 20 లోపట
పద్మరావు తకారా బస్తీలో ఒక హీరో అనుకో అనుకోయండి అదే పక్క అప్పుడు నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుండేనా ఏ గవేనిట్లా పోలే నేను మిమ్మల్ని అంటలే అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుండేనా అది అంటే నేను చెప్పినా కదా ఉమ్మడి కుటుంబము పెద్ద కుటుంబం ఉండే సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు అంటే అప్పట్లో హౌస్ ఫీలింగ్స్ అట్లా ఉంటుండే ఫ్యామిలీ ఫీలింగ్స్ అట్లా ఉంటుండే దానికే అలవాటు పడట్టు సో ఎవరు ఇట్లా చూసినా కానీ చూడకపోతే అవన్నీ మనకు అసలు ఆలోచన లేనప్పుడు ఇక అటువంటి కెమెరా ఉందని చెప్తలేవా కెమెరా ఉంటే నా లైఫ్ నువ్వు కెమెరా పెట్టి ఇలా చూపించకుంటే ఇక్కడ ఈ జనానికి తెలియదా అంతేనా అంతే కదా సో గర్ల్ ఫ్రెండ్ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకునేనా అవన్నీ లేదు అవన్నీ లేవు అవన్నీ లేవు అని తాత నాకు ముద్రేస్తుంది లేలే అట్లా అని కాదు ఇంకా ఇతరత్రైనా కానీ ఏదైనా అంటే స్టేట్స్ తిరగడము ఓకే ఇక ఫ్రెండ్స్ ఎంబడు ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయడం దోస్తులు ఇంకా ఉన్నారా ఉన్నారు కదా సో ఇప్పుడు కూడా అరే తురే అని మాట్లాడతారా అరే తురే అనుకుంటే ఏం సార్ అంటారా అంటే ఎట్లా మాట్లాడుకుంటారు లేదు ఎంత మినిస్టర్ అయినా ఎవడైనా వచ్చిన ఉంటే అరే నటరాబాయ్ గీయడానికి పోయేదామంటారు ఇది ఫోన్ చేయ భయ అంటారు భయ అంటారు ఇది తెలంగాణ చేయా అంటే కొట్లాడతారా అల్లుతారా నేను ఎట్లా చెప్పగలుగుతా చెప్పలేను పక్క చేసేస్తావు అంటే చెప్ప కానీ కాకపోని అది అది వాడే దృష్టం ఇక చెప్పడం మాత్రం మన డ్యూటీ చెప్పేసేయాలి సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు మీడియా మీడియా నుంచి ఎందుకు దూరం ఉంటావు ఇక నాకు అదొక ఎలర్జీగా ఎందుకు అంటే నేను చాలామంది మీడియా ఫ్రెండ్స్ చెప్తా పోతుంటే అప్పట్లో కూడా వాస్తవాలను జనం దృష్టికి తీసుకురండి వాస్తవాన్ని వాస్తవంగా రాయండి అవాస్తవాన్ని అవాస్తవంగా రాయండి ఇక కొన్ని కొన్ని అన్నీ ఇక ఊహించి ఏదో ఏదో రాస్తా ఉంటారు పిచ్చి పిచ్చిగా నాకు కొద్దిగా అంటే కాంట్రవర్సీకి భయపడి మీడియా ముందు రావా ఏ కాంట్రవర్సీ భయపడేది నాకు నేనే భయపడే నీకు నీ మీడియాకి ఎందుకు భయపడతా నేను సో ఇప్పుడు ఇదే నా చాయ్ రోజుకి అడుగుస్తాం తాగే చాయ్ చాయ్ స్పెషాలిటీ ఏంటి ఇరానీ టీ బాగా అలవాటు అని చెప్పిన కదా బాగా ఇప్పుడు మీకు అందరు కప్స్ లో తీసుకొచ్చిండు గ్లాస్ లో ఏం స్పెషల్ నా అలవాటు అట్లా గ్లాస్ తో తాగాలి అని చెప్పేసి इधर ला थोड़ा चाय डाल ले तो ये पढ़ेड़ी कौन है ये नच्चे ना पान लाई पीने ओके आड़ी बोला माँ पान लो जिसको नहीं मलाव पान दिन पे आले डिफरेंट है आनोचे సీలింగ్ క్లబ్ లో ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు ఎవ్రీ డే ప్రోగ్రామ్స్ ఉంటాయా తాత నా డేడ ఒక ప్రోగ్రామ్ అని ఉంటది ఓకే సో ఆ డే షెడ్యూలింగ్ ఎట్లా ఉంటది అంటే ఈ రోజు కార్యక్రమాలు ఇవర నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా మా పిఎన్ వాళ్ళంతా ఏం చేస్తారు ఈ ప్రోగ్రామ్స్ అని నేనే నా ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేస్తాను ఓకే వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్డ్ నాకు ఉపయోగపడేసి వెళ్ళిపోతారు అవి చూసుకుంటే మార్నింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉంది దాని తర్వాత ఏంది అవి చూసుకొని దాన్ని బట్టి నా టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను సో అందరు ఏమంటారంటే భజన ఎవరు పిలిచినా భజన పోతాడు అన్న నేమ్ వచ్చింది సో ఇంత టైట్ షెడ్యూల్ పెట్టుకొని కూడా అందరి దగ్గర ఎట్లా రీచ్ అవుట్ అవుతావు అంటే నేను ఒక రోజు 15 పెన్నులు అటెండ్ చేస్తాను ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏంటి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినట్టే టకా 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 పోతుంటా అక్షంతరం వేస్తా ఓ ఫోటో చూస్తా అది ఒక రౌండ్ వీడియో చెప్పేస్తుంటారు చెప్పగానే అక్కడికి వెళ్తే మరి ఇంకో ప్రోగ్రామ్ ఇక మాకు భోజనము అది ఇది ఏం చేస్తా ఉండదు ఇక ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ అని ఎండ్ అవుతాయో అమ్మాయికి అయిపోయినాయి కానీ ఊపిరి పీల్చుకున్నట్టే అవుతుంది సినిమాలు అసలు చూడవా అసలు ముందు డెంగైనా డైరీ ఒక మూవీ చూస్తుంటే మళ్ళీ అట్లాంటి ఒకటేసారి అంత డిఫరెన్స్ ఎట్లా వచ్చింది లైఫ్లో డైరీ మూవీ చూడండి నేను పడుకోకపోతే పద్మనాభ అనే వ్యక్తి పడుకోకపోతుంటే ఏ హీరో సినిమా ఎక్కువ చూస్తుంది అప్పట్లో ఎన్టీఆర్ ఓకే హిందీ సినిమా చూస్తున్నానా హిందీ కూడా చూస్తుంటే రాజ్ కుమార్ ఏ ముందుకు లెఫ్ట్ కాగాడు సో మన పాన్ షాప్ వచ్చేసింది మళ్ళీ పాన్ నింపిస్తాను అని ప్రామిస్ చేసిన డెఫినెట్లీ నింపిస్తానికి బండి ఆపుతున్నాను కదా మస్తు మస్తు పాన్ అదే పాన్ షాప్ ఇప్పుడు మనం పోయి పాన్ తిందాం ఈ వతన్ పాన్ ప్యాలెస్ ఉంది కదా ఇది అప్పట్లో మా ఫాదర్ సిగరెట్లు ఎక్కడ తీసుకుంటుండే
ఓకే ఇప్పుడు ఈ పాన్ షాప్ లో థర్డ్ జనరేషన్ ఇది ఉస్మాన్ భాయ్ అనే ఇల ఫాదర్ ఉండే ఓకే ఆయన ఫస్ట్ జనరేషన్ తర్వాత వీడు అస్లం అనే వీడు సెకండ్ జనరేషన్ ఇప్పుడు వీడు కూడా ఇంటికి పోయినప్పుడు వీని కొడుకుంటాడు థర్డ్ జనరేషన్ సో వాళ్ళు నీ దోస్తులా వీళ్ళు నీ దోస్తులా ఇలా ఫాదర్ ముంగట మేం పిల్లలం ఓకే ఆ తర్వాత వీడు చిన్నోడు ఓకే ఇప్పుడు వీని కొడుకు షాప్ నడిపిస్తున్నాడు ఓకే సో తాత ఏం పనిచేస్తుంటాడు ఇస్తూనే ఉన్నాడు కదా రాగానే చేస్తూనే ఉంటుంది కదా స్టాండర్డ్ ఇక అచ్చా మీటా పనికిలా మేడంకి ఇవే రోడ్ల మీదే మేము కింగ్ అనే ఒక గేమ్ ఆడుతుంటాం మేము అవునా అదేంది అదేంటంటే మనిషిని బాల్ తీసుకొని కొడతారు అంటే ఆ బాల్ దెబ్బ తినొద్దు అనమాట మనం దాన్ని తప్పించుకోవాలి ఇక ఎంత తప్పించుకుంటే అంత ఆ గేమ్లో పర్ఫెక్ట్ అనమాట కింగ్ సో యు ఆర్ ద కింగ్ ఇక అప్పుడు కింగ్ ఆడుతుంటాం మేము ఇక ఇవన్నీ పరిగెత్తా ఉంటాం ఇక్కడ నుండి అంజలి థియేటర్ కళాశి కూడా ఈ రోడ్లని నేను రౌడీ లెంబడి తిరిగిన దాదా లెంబడి తిరిగిన అంత తిరిగిన నేను కొద్దిగా గొప్పన నేను కూడా కమాండింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తుంటారు నన్ను డ్రింక్ చేయమని తాగనటువంటి తాగను అంటే ఏం చేస్తుంటారు కొద్దిమంది ఫ్రెండ్స్ మేము మాట్లాడమన్నా రేపటి నుంచి రామగని చేరుకుంటుంది అంటే రేపటి దానిక రాకపోవడం ఎందుకు పోయి ఇప్పుడే వెళ్ళిపో అంటుంది కరాఖండిగా ఇప్పుడాక నువ్వు చెప్పినావు కదా తాత ఏదంటే నా దోస్తులు కూడా ఉండే దాదాగిరి అన్ని చేసిన అన్ని చేసిన నా ద్రౌడ్ సీట్ ఓపెన్ చేశారు ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావా కత్తి అని తల్వార్లే పట్టుకున్నా తల్వార్ పట్టు ఎట్లా అంటే ఏమైంది తల్వార్ ఎందుకు పట్టుకున్నా కొట్టిన కూడా నేను నా మీద కేసెస్ నడిచినాయి భయం కాలేదా ఏం లైఫ్ లా పద్మారావు ఎప్పుడు భయం పడలే ఇది మా ఆఫీషియల్ ప్రోగ్రామ్ ఇది మిలిటరీ వాళ్ళది నేవీ వాళ్ళది సారీ ఐఎమ్ 15-20 మినిట్స్ డిలే నీ పేరేంది దయ్యం నన్ను గుర్తుపడతావా ఏం పేరు నాది ఏం పని చేస్తా నేను స్పోర్ట్స్ మినిస్టర్ మీ హాస్టల్ కూడా మనదేనా హకీంపేటలో ఉంది ఓకే కంగ్రాచులేషన్ ఇంతకుముందు కాలం మనం ముచ్చట పెడతప్పుడు నువ్వు అన్నోగ తాత ఏంటంటే ఒక పర్సన్ కోసం జనం కోసం నేను కత్తి పట్టిన తల్వారే పట్టిన సో అంటే యాక్చువల్గా ఎట్లా ధైర్యం వచ్చి ఎట్లా పోయాను ధైర్యం ఉంది అప్పట్లో కొద్దిగా హైదరాబాద్ సిటీలో నేను చెప్పినా కదా ఇంతకుముందే కొద్దిగా రౌడీ షీట్స్ దాదాస్ ఉంటుండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే పోతారో ఆ ప్రాంతాలైనా కొద్దిగా భయానక వాతావరణాలు ఉంటుంది ఒక టిబెట్ బార్డర్ మీద ఒక ఎక్స్ సర్వీస్మెన్ ఉండే అతని నైఫ్ తోటి స్టాబింగ్ చేస్తాడు అంటే ఏజ్ ఆయన 60 ఇయర్స్ ఉండే ఈ 60-70 ఇయర్స్ ఉంటుండే ఈ ఏజ్ పర్సన్ ఏంటి వాళ్ళు స్టాబింగ్ చేయడం ఏంటి రౌడీజం అని కొద్దిగా బాగా ఇంప్రెస్ అయ్యాను ఏదంటే ఇదంతా క్లోజ్ చేయాలి ఏదో పరిస్థితులని ఉండే నాకు కొద్దిగా తిరగబడ్డాయి ఆ పర్పస్లో హీరో అయిపోయినారా కొన్ని యాక్టివిటీస్ చేయవలసి వచ్చింది అవి మళ్ళీ నాకు రికగ్నైజ్ కూడా చేసింది ఆ యాక్టివిటీస్లో ఏది అందరు గుండెలలో పజ్జన్నాడ్డారు నేను చెప్పిన కదా వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ భయానక వాతావరణం ఉంటుండే
అంటే మీరు ఏం చేశారు ఆ వన్ సింగిల్ థింగ్ పద్మారావు నుంచి పజ్జన్న అంటే ఆ ఇన్సిడెంట్ లో ఇంప్రెస్ ఏం చేశా ఏం చేయాలి లేనే ఏదో గొడవ గిడవ ఏదైనా అయ్యిందంటే వీళ్ళు ఇంప్రెస్ అయిపోయి మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేసి ఈ రాజ్ కుమార్ సత్తి వాళ్ళు వీళ్ళు ఈ పెద్ద పెద్ద నేమ్ ఉన్న పైల్వాన్ల దాదాలందరూ ఎట్లా విజిట్ చేయాలని ఓ ప్లాన్ చేసి స్కెచ్ చేసాం అప్పుడు ఏమైనా కానీ అనుకున్న పని మాత్రం కొట్టేసేయాలి కానీ అని చెప్పేసి కూర్చున్నా ఆ టైం వచ్చింది వాళ్ళు వచ్చారు ఎంటర్ కాగానే ఈ దొరికిన దొరికిన కొట్టడం షురూ చేశాను మరైతే సేమ్ గిదే స్పాటు ఇక్కడనే ఇది లేకుండా అప్పుడు ఎక్స్పెన్షన్ అయింది ఇప్పుడు వాడు చచ్చిపోయింది అనుకుని వదిలేసి పోలీస్ నుండి నాకు రిప్లై ఏమొచ్చిందో అంటే వాడిని ఎందుకు పరిగెత్తనిచ్చినావు అని కొట్టేద్దాని అన్నారు అంటే అంత అవుట్రేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా వీళ్ళతోటి విసిగెత్తిపోయి ఉండే ఈ రేంజ్లో సపోర్ట్ దొరుకుతాయి నేను ఎక్స్పెక్ట్ చేయాలి డిపార్ట్మెంటల్ సపోర్ట్ దొరుకుతాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే తాత ఒక చిన్న గల్లీ దగ్గర నుంచి నువ్వు చేసిన ప్లానింగ్ ఆ ప్లానింగ్ నుంచి ఒక పజ్జన్న పజ్జన్న దగ్గర నుంచి ఒక మినిస్టర్ అంతేనా అండ్ లైఫ్లో మెయిన్ థింగ్ ప్లానింగ్ అనేది ఉండాలా పీరియడ్లో కోర్టుకి వెళ్తే అక్కడ చూసే అట్మాస్ఫియర్ ఉంటుండే ఓ సైడ్లో వాళ్ళు మోరించి ఉంటుండ్రు ఓ సైడ్లో నా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మోరించి అలా గట్టిగా ఫేస్ చేసేవారు కల్లా వాళ్ళకి ఇక అర్థమైపోయింది ఈ దీంట్లో ఇక్కడ మాత్రం మనం ఫెయిల్యూర్ అయినాం ఎదుటి వ్యక్తి బాగా సీరియస్గా ఉన్నాడు మనకి ఇంత నియమునక కూడా తిరగబడ్డాడు ఈ అట్మాస్ఫియర్ అంత చేసి మనం 100 ఉంటే వాళ్ళు 200 ఉంటారు మనం 200 ఉంటే వాళ్ళు 400 మంది ఉంటున్నారు మొబిలైజేషన్ బాగైంది ఆ ఇన్సిడెంట్ తోటి నాకు సిటీలో కూడా ఏమైంది అంటే వెల్విషర్ పెరుగుతా పోయింది అదే అప్పుడు కోపం ఉంటుండేనా మీకు బాగా ముక్కు మీదరా ముక్కు మీద ఎవడైనా ఏమైనా ఊరికే పోతే ఏదైనా అయింది వాడు ఏదో అన్నే సరే అన్నీ మంచి చేస్తుంటే పోయి పచ్చడి పెడుతుంది అంటే మాటలు లేవు మాట్లాడుకునే లేవు ఆ టైప్ అంటే ఈ జోరు జబర్దస్త్ అంటే కొద్దిగా ఇరిటేట్ అవుతుంది అంటే ఎవరన్నా మిమ్మల్ని అంటే యా పజ్జన్న పొలిటికల్గా షైన్ అవుతాడు అని ఎవరన్నా గుర్తించిండ్రా పీజీఆర్ చెప్పిండు నేను వద్దని అపోజ్ చేసినది చేస్తే ఆయన ఇన్లే రిక్వెస్ట్ చేసిండు స్టేజ్లో నాకు కాదంటే కాదు ఆయన ఆయనకి మీరు కనిపించిండ్రు ఆయన్నే అప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన ఈ మన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉండే 86 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఫుల్ తెలుగుదేశం వే స్వయన రామారావు యాజ్ ఎ సీఎం 3 మీటింగ్లు పెట్టారు నన్ను అన్నారు అప్పుడు ఏ ఈయన ఇంత అడవిడి చేస్తున్నాడు ఎన్టీఆర్ వచ్చినోడే గాడుపు కొట్టుకోబోతారు ఉన్నారు అంటే నో డౌట్ అప్పట్లో ఉండే అట్లా ఆయన వేవ్ ఉండే ఆయన లెక్క చేయలే నా క్యాంపెయినింగ్ చేసి నేను చేసుకుంటూ పోయినా అప్పట్లో ఈ వార్డులో 11,000 ఓటర్స్ ఉంటుంది 11,000లో 7,000 పోల్ అయింది 7,000 పోల్ అయితే అందులో 4,000 నేనే తీసుకున్నాను నేను గెలుస్తానని చెప్పిన డేవన్నా చెప్పిన నాకు ప్రతి ఎలక్షన్లో నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది అంటే ఎక్కడెక్కడైతే మనం అప్రోచ్ అవుతుంటామో పీపుల్స్ దగ్గరికి వాళ్ళ ఫేస్ రీడింగ్ చూస్తే ఈజీ అర్థమైపోతుంది ఒకసారి గెలిచినావు అంత మెజారిటీ తర్వాత ఒకసారి ఓడిపోయినారు 2086లో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత 91 జనరల్ బాడీ ఉండేది దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజ్ చేశారు కేసీఆర్ నన్ను ఎలక్షన్ కాంటెస్ట్ చేయమని అడిగాను లోకల్ బాడీ ఎలక్షన్ ఏ నాకు కాదు నేను ఎమ్మెల్యే దీంట్లో ప్రయత్నాలు కాదంటే ఇది చెయ్యి ఆ తర్వాత నీకు ఎమ్మెల్యే టికెట్ కూడా కాంటెక్ట్ చేయాలని చెప్పాను టికెట్ ఇస్తాను చెప్పి సో అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఎంటర్ అయినారు మీరు ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే నేను ఒక్కనే గేసాను ఎందుకు ఫీల్ ఏం లేదు రొటీన్ పాలిటిక్స్లో అప్పుడు సీరియస్ 2014లో ఎప్పుడైతే మళ్ళీ స్టేట్ బైఫర్కేట్ అయిపోయినాక కూడా సిటీ అంతా 1 పాయింట్ ప్రోగ్రామ్ ఉండే ఒకటే సిటీ గెలుస్తుంది సికింద్రాబాద్ అన్న ఈ దళితులను నన్ను ఏమడిస్తున్నాను అనుకున్నా వీళ్ళంతా అన్నారు సిటీ అంతా కొడే కూసింది హైదరాబాద్ సిటీలో ఒకటే సికింద్రాబాదే గెలుస్తుంది పద్మనాభనే గెలుస్తుంది రిజల్ట్ తీరా కౌంటింగ్ అయిపోయారు కదా చూసారు కదా ఏమైంది నా ఒకటే వచ్చింది మళ్ళీ
అంటే నాకేమంటుందంటే సిటీలో ఇంకా సీట్స్ గెలిస్తే మాదో బ్యాచ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా అన్నట ఆశపడుతుంటి మీది ఇంకా కేసీఆర్ది బాండింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఒక ఒక సర్ లేకుంటదా లేకపోతే ఒక దోస్త్ లేకుంటదా లేకపోతే సర్ లేదు దోస్త్ లేదు రెండు లేవు నేను దేవన్ నుంచి అన్నని పిలుస్తా ఆయన కూడా నన్ను క్లోజ్ గా పద్మాని పిలుస్తాడు మీటింగ్లలో చెప్తాడు మీ మీద అంత నమ్మకం ఎందుకు వచ్చింది కేసీఆర్ అంత నమ్మకం అంటే కమిట్మెంట్ అని చెప్తేనే ఉన్నా కదా నేను అంటే ఆ చూసి చూసి ఆనెస్ట్ ఆయన నెంబర్ ఉంటుంటి మీ ఎట్లా మా నెంబర్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు మన కొద్ది మంది మేము గట్టి ఒపీనియన్ ఉంటుంది వీళ్ళు మనోళ్ళు వీళ్ళు మన నెంబర్ చివరి దాకా ఉంటారు చేశాను వాళ్ళని ఎప్పటికీ కాలు క్లోజ్గా రిసీవ్ చేసుకుంటాం వాళ్ళు అట్లనే సేమ్ గారు కూడా నా మీద ఉన్న నమ్మకంతో అట్లా రిసీవ్ చేసుకున్నాడు అందరూ ఏమంటారంటే తాత అండ్ బయట టాక్ ఎట్లుంటుందంటే ఏం సంపాదించుకోడు ఆయన చాలా యూనో పీపుల్స్ పర్సన్ అందరూ ఒక ఎకరంలా రెండు ఎకరం ఇల్లు కట్టుకుంటే 200 గజాల ఎందుకు కట్టుకున్నావు అంటే వై అంటే మీకు ఆ పీపుల్స్ తోటి మనం ఉండే కమిట్మెంటే ఈ సైదన్కు కూడా తీసుకొచ్చింది దాన్ని కూడా మరవదు కదా లేకపోతే మా ఫ్యామిలీ మా కుటుంబం పొలిటికల్ ఫ్యామిలీ కాదు కొన్ని బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ కాదు ఆ కమిట్మెంట్స్ అట్లా ఉండడం వల్లనే ఈరోజు కేబినెట్ స్థాయి దాకా తీసుకొచ్చింది ఎప్పుడన్నా మినిస్టర్ అయితే అని అనుకున్నావు నేను ఎమ్మెల్యే అయినాక ఏనాడు తెలంగాణ స్టేట్ బైఫర్కేటే గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అయితే అనుకున్నా పక్కా గ్యారంటీగా 200% అనుకున్నా మా బాస్ చెప్తుండే గవర్నమెంట్ గేట్ వస్తే ప్రతి చోట చెప్తుండే పద్మ కేబినెట్ మినిస్టర్ అవుతాడు అని ఫస్ట్ డే రోజు మినిస్టర్ అయినాక బుగ్గ కార్ ఎక్కినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు నో డౌట్ ఎప్పటికైనా కానీ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాక మీడియా వాళ్ళంతా కెమెరాస్ పెట్టినారు నాకు మాట్లాడలేక వస్తలేదు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇది ఏంది అంటే ఈ సైదానికి వచ్చినామా అన్న ఒక డౌట్ అప్పటికి కూడా వెంటాడుతుండే ఉంటుంది కదా పొలిటికల్ పక్కన పెడితే మస్తు వంట చేస్తావు కదా జబర్దస్త్ చేస్తా తెలియదు సూపర్గా వంట చేస్తాడు పక్కన ఎవ్వరు ఉండదు మస్తు బిందలు బిందలు ఇంత పెద్ద పెద్ద దీక్షలు ఉండతాడు అంటే నాన్ వెజ్ వచ్చింది మేము అప్పట్లో మా ఫ్రెండ్స్ ఇలా టూర్లు గీర్లు పోతామని చెప్తుంటే మేము కుమరవెల్లి యాదగిరిగుట్ట ఏలూరు నేసరం ఇలాంతా మంచి తాగి తందాలు నాడి రికార్డు పెట్టుకుని డ్యాన్స్ ఆడడం ఇవి చేస్తే నేను వంట చేస్తాను నాకు ఏ ఆర్ట్ ఎవరు నేర్పలేదు పొలిటికల్ ఆర్ట్ ఎవరు నేర్పలేదు నా నేను చేసే యాక్టివిటీస్ ఎవరు నేర్పలేదు నేను చేసే వంట కూడా ఎవరు నేర్పలేదు ఇప్పుడు నీకు అమ్మమ్మ అయితే ఆమెనో దిక్కు నన్నో దిక్కు పెట్టి వంట చెప్పి వీళ్ళందరూ ఇట్లనే ఆపు నాన్న చెప్పి ఇద్దరు వంట చేస్తాం జడ్జిమెంట్ మీ టీం చేయాలి నాన్ వెజే నాన్ వెజ్ మటనే కానీ చికెనే కానీ అంటే తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఏమంటారు వంట చేసే భర్త ఉంటుంది ఉంటారు అంటే ఇక ప్రతి దానికి హ్యామరింగ్ చేస్తుంటారు ఏ ఇది ఇట్లా లేదు అట్లా లేదు ఇది బాగుండే ఇది బాగుంటుంది బాగలేదు ఇవన్నీ ఇక నేను అవన్నీ పట్టించుకుని వాళ్ళు ఏది పెడతా తినేస్తా ఇష్టం లేకుండా లేచి వెళ్ళిపోతా కదా అంత మటుకి వాళ్ళని ఏది ప్రెజర్ థింగ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది అంటే ఒక ఫుల్ బాగా చిరాకు చిరాక మైండ్ అంతా ఇట్లా ఉంటుంది రిలాక్స్ అనిపించేది ఒకటే జనం ఎంతసేపు అయితే మనం కనిపించకుండా ఉంటారో మనం సింగిల్ ఉంటామో అదే రిలాక్స్ ఇక ఈరోజు పీడ పోయింది ఎవరు లేరు అనిపిస్తుంది మినిస్టర్ క్వార్టర్స్ లో కొన్ని రోజులు ఉన్నారు అది ఎందుకు ఇష్టపెట్టేసి వచ్చింది అదే కొంచెం ఆ లగ్జరీ అది కూడా అంటే నా హౌస్ వచ్చేసి రెండు రూమ్లు ఆ పక్క అని ఆఫీసు ఇట్లా ఉండే పార్ట్ పార్ట్ ఉండే కేబినెట్ మినిస్టర్ అయినాక సీఎం గారు ఒక 2-3 times చెప్పారు నాకు ఇల్లు షిఫ్ట్ చేసే క్వార్టర్లకు వచ్చాయని సరేలే సరే సరే అనుకుంటే అట్లనే వచ్చారు కదా 3rd time 4th time కొద్దిగా సీరియస్గానే డోస్ ఇచ్చాను చెప్తే అయినది లేదా నీ జీవితంలో మొండలేకలే చేస్తావు ఏం చేయాలి ఇవాళనే పోతున్నానే ఇంటికి వచ్చిన లగేజ్ అంతా ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళిపోయినా అంటే ఇది మనకు పర్మనెంట్ ఇవాళ పదవి ఉన్నా ఓన్ హౌస్లో ఉండగలుగుతాం లేకున్నా ఓన్ హౌస్లో ఉండగలుగుతాం ఇది చేస్తాం పదవి హంగులు ఆరుబట్టలు కాదు ఇది నాకు 100-200 ప్లేస్ అయినా నా ఓన్ హౌస్ ఇది సపోజ్ నువ్వు వచ్చి ఇది నాది అంటే మెడల్ బట్టి బయటికి నూకేస్తాను నిన్ను కూడా ఎందుకంటే అది నా ఓన్ ప్రాపర్టీ కాదు అయితే చెప్పేది నువ్వు క్వార్టర్లో పోయి అధికారం ఉన్నంతసేపు మనం నుండి అధికారం పోయిన తర్వాత మళ్ళీ సర్దుకొని ఇంటికి వస్తే అదొక ఇన్సల్ట్ కనిపిస్తుంది అందుగురించి ఎందుకు మన ప్లేస్లో మనం ఉంటే బెటర్ కదా
పవర్ ఉన్న ఇళ్ళనే ఉంటాం ఒకవేళ లేకున్నా ఇళ్ళనే ఎంజాయ్ చేయగలుగుతాం ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్ల నుంచే ఇంకొకరు కావాలి బయట మస్తు మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏందంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక స్పిట్ అనేది ఉంటుంది సో వాళ్ళ ఇంట్లో కూడా స్పిట్ అనేది వస్తుంది ఇంకొక పార్టీ అనేది వస్తుంది అన్నట్టు మస్తు టాక్స్ ఉన్నాయి సో డైరెక్ట్ గా అడిగిస్తున్నా ఒకవేళ అట్లగిట జరుగుతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు మీకు అంత అట్లా జరగాలని ఉందా ఏమి జరగాలని అని ఇప్పుడు ఎవరైనా కుటుంబం విడిపోవాలని ఎవరికి ఉండదు మనం కూడా ఒక కుటుంబం నుంచి వస్తాం కానీ అంటే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు కాబట్టి ఇక్కడ మనకు ఒక మీడియం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ నిన్ను అడుగుతున్నా ఒకవేళ అట్లయితే అప్పుడు ఏ అప్పుడు నీ స్టాండ్ ఏంటి పద్మరావు అటువంటి డేస్ మాకు ఎదురుకావద్దని చెప్పి ఆ భవంతుని ఊరుకుంటా ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ ఎదురైనా అనుకో ఖచ్చితంగా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద ఉంటుంది నో డౌట్ ఇక్కడ పోయేది లేదు మాకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం ఆ కుటుంబానికి లాయల్గా ఉంటాం అంటే మేమంతా కలిసి ఒక ఎజిటేషన్ చేసి ఈ తెలంగాణను సాధించిన వాళ్ళం కాబట్టి అటువంటి రావాలని ఏ క్వశ్చన్ కూడా ఈవెన్ 1% కూడా మాకు ఉండదు మేము అట్లా చేసే ప్రసక్తి లేదు సపోజ్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఆయన తర్వాత కేటీఆర్ సీఎం అయ్యండి అనుకో ఆయనే పడి ఉంటాం కేటీఆర్ తర్వాత వాళ్ళ కొడుకు మళ్ళీ సీఎం అయ్యండి అనుకో వాళ్ళ కేసీఆర్ గారు మన్మడు అప్పట్లో నా నట్ బుల్లెట్లన్నీ లూజ్ అయితే కదా నా కొడుకులన్నీ నా మన్మల్లని ఇస్తాం మళ్ళీ ఆ ఫ్యామిలీకి ఓకే కానీ మొత్తానికి ఆ ఫ్యామిలీతోనే లేదు అంటే పొలిటికల్గా విత్డ్రా చేసుకుంటాం మంచిగా ఏదో బిజినెస్ ప్రొవైడ్ చేసుకుంటాం నాలుగు డబ్బులు సంపాదించి ఫ్యామిలీ బాగుండడానికి ప్రయత్నిస్తాం సూపర్ తాత ఇట్లాంటి ఇట్లాంటి మనస్తత్వము నాకు తెలిసి కోట్లలో ఒకరికి ఉంటుంది ఓకే కోట్లలో ఎవరు ఉంటారా లక్షలలో ఎవరు ఉంటారా అని తెలియదు ఇలా పద్మరావుగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులలో నన్ను కౌంట్ చేశారు సూపర్ విశ్వాసంతో ఉండాలి తప్ప విశ్వాసఘాతానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయదు అందులో నా బ్లడ్ ఇక దాన్ని యాక్సెప్ట్ చేయాలి లేదు నా ఏజ్ అయిపోయింది ఆ ఫ్యామిలీ అట్లనే కంటిన్యూ అవుతున్నది నేనేం చేయలేని పరిస్థితి ఉంటుంది అనుకో నాకు మొత్తం ఒక డజన్ కొడుకులు ఉన్నారు మా నా ఓన్ మా బ్రదర్స్ పిల్లలు గిట్టాను ఈ డజన్ మందే చాలు గ్రూప్ ఆఫ్ 2-3 వెహికల్స్లలో పోవడానికి అది వీళ్ళందరినీ మా బాస్కి హ్యాండ్ ఓవర్ చేస్తా బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారో వాళ్ళకు ఉప చెప్పేస్తా వాళ్ళకు అడ్వైజర్ ఉంటాం మా కుటుంబ పిల్లలకు వాళ్ళని ఫాలో చేస్తాను సూపర్ తాత ఇష్టం ఉంటే పాలిటిక్స్లో ఈ గ్రూప్ ఏమడి ఉండుంది లేదంటే దాన్ని బిజినెస్ చేసుకోండి కానీ ఇంకో దగ్గర పోవద్దని చెప్పేస్తాను సూపర్ ఇవన్నీ కాదని అంటే ఎవడనో వాడు నేను పోయి కాంగ్రెస్కో తెలుగుదేశంకో పోతాను అనుకో మా గేట్ అని గురించి క్లోజ్ చేసేస్తాం ఉండాలి అక్కడ ఇంట్లోకి మాత్రం రావద్దని చెప్పేస్తాం అంత కరెక్ట్గానే ఉంది సూపర్ తాత థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను మీ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పర్సన్ నేను చెప్తాను నా ఇన్స్పిరేషన్ ఇస్ యూ డెఫినెట్లీ ఒక్కొక్క స్టేజ్కి ఎప్పుడైతే మీకు అందరు కూడా తెలియదు చాలా నా లైఫ్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో తాత వాజ్ ది ఓన్లీ పర్సన్ ఎట్లా అంటే ఇక మోరల్ సపోర్ట్ కార్తిక కాదు ఇట్లా కాదు అని నాకు ధైర్యం చెప్పి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయాడు సో నేను కూడా అది ఎప్పుడు మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ తాత